మొదటి రోజు నుంచే సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్న డైరెక్టర్ ఎంఎస్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఇందులో నేను ఎక్కువసేపు మాట్లాడానంటే ఎదురుగుండా గన్స్ గన్స్ పెట్టి రెడీగా ఉన్నారు మన మీడియా మిత్రులందరూ. అంచేత ఎంత తక్కువ మాట్లాడుతుంది మంచిది. సో యూనో చాలా థింగ్స్ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి, ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి. నా లైఫ్లో ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా జరిగినాయి. అలా నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అవడం, బికాజ్ మా నాన్నగారు ఒక సినిమా ప్రొడ్యూసర్ కావడం వల్ల, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక దర్శకుడిని అవ్వాలి ముందు నుంచి. నాలో ఒక రైటర్ ఒక దర్శకుడు అనేది మొత్తం అందరికి తెలిసిన మ్యాటరే. ఒక దర్శకుడు అవ్వాలనుకున్నాను, సక్సెస్ ఆర్ ఫెయిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అదే అయ్యాను. ఇవన్నీ కూడా యూనో ఆల్ దిస్ ఈజ్ వెరీ ఎక్స్పెక్టెడ్ ఇన్ లైఫ్. ఓకే, వీ డూ అవర్ హార్డ్ వర్క్. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏంటంటే, ఇట్స్ లైక్ నేను 1973లో ఐ థింక్ మై ఏజ్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 13 to 14 ఇయర్స్, ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్లో, ఐ థింక్ మేనా వాజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ కదండి. నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఎప్పుడైనా వెళ్ళి సినిమా మా ఫాదర్ మదర్తో చూడడం జరిగింది. ఆ రోజు నేను సూపర్ స్టార్ కృష్ణ గారిని, విజయ నిర్మల్ గారిని ఆ సినిమాలో చూడడం జరిగింది. నేను అప్పుడు బ్యానర్ ఏంటో తెలీదు, లేకపోతే ఏంటో తెలీదు. నేను ఆ సంస్థకి, నేను విజయ నిర్మల్ గారి తర్వాత నన్ను డైరెక్టర్గా ఎంచుకుంటారని నాకు కూడా తెలియదు. ఈ స్టేజ్ మీద నేను ఉంటాను నాకు కూడా తెలియదు. దట్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ లైఫ్. అండ్ లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ నరేష్ గారు, అండ్ మీ సహకారం. అండ్ అమ్మా, ఈవెన్ మీర్ ఆల్సో, యువర్ లైక్ మై సిస్టర్ అండ్ మోర్ దెన్ మై సిస్టర్ టుడే. అండ్ కొన్ని అంటే ఎన్నో థింగ్స్ ఉన్నాయి, కానీ అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. యూనో వీ కెన్. సో ఐ థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్ హూ ఆర్ దేర్ ఇన్ దిస్ మ్యూజికల్ టీమ్, కానీ లేదంటే ఆల్ మై ఎడిటింగ్ టీమ్. పేరు పేరున కూడా అందరినీ కూడా ఇప్పుడు చెప్పే టైం లేదు కాబట్టి నేను అవన్నీ కూడా ఇంకా ఉన్నాయి చెప్పడానికి. అండ్ నేను మీరు ఏదైతే ఆతృతగా మీరు ఏదో ప్రశ్నలు అడగవచ్చు, లేదా ఏదైనా చేయొచ్చు అనుకున్నది, ఒక చిన్న గన్ ఇటువైపు తిప్పి నేనే అడుగుదాం అనుకుంటున్నా ఫస్ట్. అసలు ఇలా ముందు నేను ముందు వేసాను గన్ వేపేస్తాను ఫస్ట్. దాన్ని మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి సార్. మీరు ఏదో బేతారుడు లాగా పారిపోయి అట్లా చేయొద్దు. మీరు అమ్మాయి రండి, అటు రండి. మీరు అంటే ఇందులో యాక్చువల్గా మీరు మళ్ళీ పెళ్ళి అని టైటిల్ పెట్టాము, లేదంటే ఒక టీజర్ వేసాము, అది ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది, నంబర్ వన్లోకి వెళ్ళింది, నంబర్ టూలో చాలా రోల్ ఉంది. అండ్ రోల్ ఎప్పుడు నా సినిమాలు ఎప్పుడు లేవు. అండ్ దెన్ టీజర్ తర్వాత సాంగ్స్ వెళ్ళినాయి, సాంగ్స్ ఆర్ ఇన్ ఆల్సో ట్రెండింగ్, మొత్తం అందరికీ తెలుసు. సో ఇప్పుడేమో ట్రైలర్ బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు మన యొక్క మీడియా మిత్రులకు ఉన్నాయి, అలాగే ఆంధ్రదేశంలో అందరికీ ఈ పాటకు వచ్చుంటాయి, అలాగే అసలు ఏంటిదని వచ్చుంటాయి, తెలంగాణలో వచ్చుంటాయి, రాయలసీమలో వచ్చుంటాయి, ఇండియాలో వచ్చుంటాయి, వరల్డ్ వైడ్ వచ్చుంటాయి. ఇదంతా ఓకే. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న లైక్ అన్ ఆడియన్ కామ్రేడ్, నాట్ యాజ్ అ డైరెక్టర్, ఈ మళ్ళీ పెళ్ళి అనేది ఇదేంటి సార్? ఇది మళ్ళీ పెళ్ళి అది కాదు సార్, ఈ మళ్ళీ 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 పెళ్ళి అనేది ఇది అసలు ఏంటిది? అదే ఒకసారి. అదే సార్, మళ్ళీ పెళ్ళి. ఈయన నాకు ఆన్సర్ చెప్పట్లేదు. ఈవిడ చాలా అంటే ఏదైనా చెప్తే అంటే రైట్గా చెప్తారు, ఓపెన్గా చెప్తారు. నేను ఎప్పుడు నాకు ఎప్పుడు రాంగ్ చెప్పలేదు, తప్పు చెప్పలేదు. అమ్మా, ఈ మళ్ళీ పెళ్ళి ఏంటమ్మా? ఒక కామన్ అడిగిన అడుగుతాను, నాట్ యాజ్ డైరెక్టర్ ఆర్ రైటర్ ఆఫ్ దిస్ ఫిలిం. కొంచెం ప్లీజ్ కమ్ క్లోజర్ అమ్మా. ఈ మళ్ళీ పెళ్ళి ఏంటమ్మా? ఇది అందరూ ఇప్పుడు అన్ని చాలా అడగబోతున్నారు, దాని ముందే అడిగేస్తున్నాను నేను. ఈ మళ్ళీ పెళ్ళి ఏంటి? మళ్ళీ పెళ్ళి నాకు కష్టం అండి. ఇట్లా ఏదో మీరు అనుకుని ఏదో ఇద్దరు ఏదో చేస్తున్నారు, అది కాదు. ఇద్దరిని ఒకసారి అడుగుతాను, ఇది ఏంటిది? మళ్ళీ పెళ్ళి. సరే, నా వల్ల కాదు. ఇంకా మొత్తం గన్స్ మేము చూపించండి. నా గన్ పని చేయట్లేదు సారీ, ఎప్పుడు పడుతుందో ఎప్పుడు లేస్తుందో లాగా నా పని అయిపోయింది. అంచేత ఇంక నేను మీకు వదిలేస్తున్నాను, మీ ఇష్టం ఎట్లాగా అనేది. బట్ దానికంటే ముందు ఈ మన ఈ సంస్థ స్థాపించారు మన సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయనర్మల్ గారు.
మళ్ళీ రీలాంచ్ చేస్తున్నారు నరేష్ గారు, దాని గురించి నరేష్ గారు. యా, సో మనం నరేష్ గారి స్పీచ్ విందాము, అండ్ బిఫోర్ దట్ మనం పవిత్ర లోకేష్ గారి స్పీచ్ కూడా విందాము. సార్, మీరు వారిద్దరిని అడిగారు, క్రియేట్ చేసిన మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాం సార్, ఏంటి సార్ ఈ మళ్ళీ పెళ్ళి? మళ్ళీ పెళ్ళి సార్, నేను మీ ముగ్గురిని కలపడుదాం అనుకున్నాను సార్, ఏంటండి ఈ మళ్ళీ పెళ్ళి? సో ఏంటి అనేది 26th May చూడాలి, తెలుగులోనే కాదు కన్నడలో కూడా అందరినీ పలకరించడానికి సినిమా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎస్, మనం క్యూఎన్డిఎల్ సెషన్లోకి వెళ్దాము. బిఫోర్ దట్ పవిత్ర లోకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.